ఈరోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీ గిరిజనులు అడవిని, అడవిలో నివసిస్తారు, అడవిని ప్రేమిస్తారు, ప్రకృతిని ప్రేమిస్తారు, చెట్లను ప్రేమిస్తారు, పుట్టలను ప్రేమిస్తారు, నీళ్లను ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు. ఎంతో అందమైన అడవిలో అటవిని రక్షిస్తూ ఈరోజు జీవనం సాగిస్తున్నా. ఎందుకంటే పచ్చదనంగా ఉంటేనే ఈరోజు వర్షాలు కానీ ఏదైనా పడడం అంటే మంచి, అడవి ఉంటేనే అన్నీ పడతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 తెగలకు సంబంధించిన గిరిజనులు ఉన్నారు. అన్ని గిరిజనుల తెగలు తన సంస్కృతి, సాంప్రదాయాలు, పెండ్లిళ్ళు, పబ్బాలను రక్షించుకుంటూ ముందుకు సాగాలని ప్రభుత్వం గిట్టంగా ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడానికి, వారి భాషను రక్షించడానికి, వారి వేషాలను రక్షించడానికి తోడ్పాటు పడాలని ఈరోజు చాలా మారుమూల గూడాలలో, తండాలలో ఇప్పటికీ రోడ్డు లేని తండాలు, గూడాలు ఉన్నాయి. ఇప్పటికీ రోడ్డు లేని, కరెంటు లేని గూడాలు, తండాలు ఉన్నాయి. ఇంకా చదువుకు దూరంగా, వైద్యానికి దూరంగా చాలామంది గిరిజనులు నివసిస్తున్న పరిస్థితి. ఈ అన్నిట్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీళ్లను రక్షణ కల్పించాలి, ఈ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, వాళ్ళకి రోడ్లు కావాలి, విద్యను అందించాలి. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించడం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా పాలన జరగాలి, ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఓటు ద్వారానే అన్నీ కాబట్టి ఈ అన్నిట్లపైన ప్రభుత్వము గిరిజనులకు ఒక మంచి అవగాహన కల్పించాలని చెప్పి ఒక్కొక్క అంశాన్ని ఈరోజు ఇప్పటికీ చాలా ఒక బిడ్డ పుట్టాలంటే, ప్రసవించాలంటే అడవులు దాటుకొని, రోడ్లు లేకుంటే వాగులు దాటుకొని, బండ్లల్లో పాటుల్లో మోసుకొని ఈరోజు తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ అన్నీ మారాలని, ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఘనంగా ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రభుత్వం వారి రక్షణను గిడంగా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ అందరికీ లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున మరోసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.